గుంటూరు జిల్లా రామచంద్రపురం పటాన్చెరు బొల్లారంలో సుమారు 39 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రులు తన్నీరు హరీష్రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామచంద్రపురం కొల్లూరులో సుమారు 2 కోట్లతో 33 కేవీ 11 కేవీ సబ్స్టేషన్లు ప్రారంభించారు. అమీన్పూర్లో సుమారు 2.75 కోట్లతో సర్వీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కృష్ణారెడ్డిపేటలో 2.75 కోట్లతో సబ్స్టేషన్ ప్రారంభించారు. బొల్లారంలో 18 కోట్లు మరియు 10 కోట్లతో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 4 నెలల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా దేశంలోనే ప్రథమ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని చెప్పారు. పారిశ్రామికవేత్తలను రోడ్డుపై ధర్నాలు చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఎద్దేవా చేశారు. ఇన్వర్టర్లు, జనరేటర్ మరియు కాంగ్రెస్ పార్టీలు దివాలా తీశారని విమర్శించారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పథకాల కట్టడాలను, నిర్మాణ పనులను పరిశీలించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. మా ప్రభాకర్ అన్న లగ్నారం ఒకటి, నాగులపల్లికి ఇంకో కొత్త సబ్స్టేషన్ కావాలని అడుగుతున్నారు. తప్పకుండా మా ఎంపీ గారు కోరింది కనుక ఈ వారం 10 రోజుల లోపలనే ఎలక్ట్రిసిటీ సీఎండి గారు చెప్పి